అస్సలం అయికం వరమ్మల్లా వరకత హౌజుబుల్లా నిషేతాని రజీం బిస్మిల్లా రహమాని రహీం ఖురాన్ హదీసులు ఇస్లాం గురించి తెలుసుకుంటూ ఉన్నాము ధరణితారులు ఆధారంగా సహబాల యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం సహబాలు ఎవరంటే ప్రవక్త మహుస్ గారి యొక్క శిష్యులు వీరిలో ఈరోజు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూంబ్రాజిల్లా గురించి తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ భార నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ఖురైస్ వంశానికి చెందినటువంటి అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజల్లా గారు మరి ఆనాడు మహు ఇస్లం గారిని ప్రముఖగా ఎన్నుకున్నప్పుడు స్వీ ఇస్లాం స్వీకరించినటువంటి కొంతమందిలో మొదటి మొట్టమొదటి మంది ఎవరైతే ఉన్నారో ఆ మొదటి వారిలో ఈ యొక్క అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజల్లా గారు కూడా ఒకరు అటువంటి విశ్వాసుల్లో ఇస్లాం స్వీకరించిన కారణంగా ఎదురైన కష్టాలను ఆయన సహన స్థైర్యాలతో ఎదుర్కొన్నారు ఆయన జన్మత అందుడు అల్లాహ్ అక్బర్ ఆయన అందుడు అల్లాహ్ అక్బర్ హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూం రజుల గారు ఎల్లప్పుడూ మహమ్మద్ సస్లం గారి యొక్క సహజ సహచర్యంలో ఉండి ఆయన బోధన బోధనామృతం ఆస్వాదించాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు ఆ ఉద్దేశంతోనే ఒకరోజు ఆయన ఏదో విషయం అడిగి తెలుసుకోవడానికి మహమ్మద్ సుష్ణం గారి యొక్క సన్నిధికి వెళ్ళారు ఆ సమయంలో దైవ ప్రవక్త మహ్మద్ సుష్ణం గారు కురైష నాయకులతోటి సంప్రదింపులు జరపడంలో నిమగ్నమై ఉన్నారు కురైష ప్రజల్లో అగ్రగణ్యులు పేరు ప్రతిష్టలు గల ఈ నాయకులు గణక ఇస్లాం స్వీకరిస్తే ఇతర ప్ర ఇతర ప్రజలు సులభంగా వారిని అనుసరిస్తారని ఆయన భావిస్తూ ఉండేవారు ఈ భావనతోనే ప్రవక్త మహమ్మద్ సుష్ణం గారు ఆ రోజు వారిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఆ యొక్క కురైస్ పెద్దలతోటి అలాంటి పరిస్థితుల్లో అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజల్లా గారు మొహత్ దైవప్రవక్త మమస్ సమ్ గారికి దగ్గరగా వచ్చి ఓ దైవప్రవక్త మమస్ సుస్లిం గారు అల్లా మీకు నేర్పిన విషయాల్లో కొన్నిటిని నాకు కూడా నేర్పండి అని అన్నారు కానీ మొహద్దు అస్లం గారు కురేష్ అగ్రనాయకులకు ఇస్లాం గురించి నచ్చజెప్పడంలో లీనమైపోయి దావత్ చేస్తూ ఇస్లాం గురించి వారికి చెప్తూ ఉన్నారు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజల్లా గారి వైపు దృష్టి సారించలేకపోయారు ఆ అగ్ర నాయకులకు చెప్తూ ఉన్నారు అదీగాక కురైష్ నాయకులతో ముఖ్యమైన చర్చలు జరుపుతున్నప్పుడు ఇలా ఒక సాధారణ వ్యక్తి జోక్యం చేసుకోవడం మొహమ్మద్ సుస్లాం గారికి నచ్చలేదు కూడా ఆ సమయంలో అందుచేత ఆయన ఆ అనుచరుడి వైపు దృష్టి సారించలేదు కానీ ఈ వైఖరి అల్లాకు నచ్చలేదు ఆ సందర్భంలో దైవ మహమ్మద్ మమసన్ గారిపైన కురాన్ సూక్తి ఒకటి అవతరించింది వహి ఒకటి అవతరించింది అది ఏమిటి అంటే ఎనభై అధ్యాయంలోని మొదటి నాలుగు వాక్యాలు అతను తన దగ్గరకు అందుడు వచ్చాడని బ్రుకుటి ముడిచి ముఖం తిప్పుకున్నాడు నీకేం తెలుసు ఆ అందుడు తనను తాను సంస్కరించుకుంటాడేమో లేదా హితోపదేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తాడేమో హితోపదేశం అతనికి ప్రయోజనం కలిగిస్తుందేమో అనే కురాన్ వాక్యం అవతరించింది సత్యాన్ని దాని తర్వాత ఐదు నుండి పది వాక్యాలు చూసినట్లయితే అదే సూరాలో ఎనిమిదో ఎనభై అధ్యాయంలో సత్యాన్ని ఖాతరు చేయని వాడిని వాడి పట్ల నీవంతగా ఆసక్తి చూపుతున్నావా ఎవరైతే ఇస్లాంని ఇష్టపడట్లేదో ఇస్లాంలోకి రావాలని అనుకోవట్లేదు వారిపైన నువ్వు అంతగా ఇష్టపడుతున్నా వారికి నువ్వు చెప్పడానికి ఇష్టపడుతున్నావా అతను దారికి రాకపోతే అందులో నీ దోషం ఏము ఏముంటుందని అల్లాకి భయపడుతూ నీ దగ్గరకు నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చిన వాడిని చూసి నీవు ముఖం తిప్పుకుంటున్నావు ఎంత మాత్రం అలా చేయకూడదు ఇది హితోపదేశం ఇష్టమైన వాడు దీన్ని స్వీకరిస్తాడు ఇది మహోన్నతమైన ప్రతిష్టమైన పవిత్రమైన పుట్లలో లెక్కించబడి ఉంది ఈ యొక్క కురాన్ అవి గౌరవనీయులైన పరిశుద్ధులే పరిశుద్ధ లేఖకులు హస్తాలలో ఉంటాయి అని దివ్య కురాన్లో ఎనభై అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వాక్యాలు కనుక ఇలా ఆ సమయంలో అవతరించబడ్డాయి అంటే కురా ఖురాన్ ముందు ఇస్లాం ముందు అల్లా ముందు చిన్న పెద్ద ధనిక మధ్యతరగతి అనేది తేడా లేదు అందరూ సమానమే అల్లాహు అక్బర్ ఈ కురాణిని ఎవరైనా చదవచ్చు ఎవరైనా వినవచ్చు ఎవరైనా ఆలోచించవచ్చు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఎవరైనా పాటించవచ్చు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఇంకొక విషయం ఎవరైతే ముందుగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారో వారికి వారిని విసుక్కోకుండా ముందుకు ముందు వారికి అర్థమయ్యేటట్టుగా చెప్తే మంచిది అని ఇక్కడ అర్థమవుతుంది వేరే వాళ్ళకు కూడా చెప్పాలి వేరే వాళ్ళకు కూడా తెలియజేయాలి కానీ ఎక్కువగా ఎవరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కూడా మంచిదే అని ఈ యొక్క వాక్యాల ద్వారా అర్థమవుతూ ఉంది ఇకపోతే ఆ రోజు ఈ యొక్క వాక్యాలు అవతరించబడ్డాయి ఆ రోజు నుండి మమసింగ్ గారు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుం రజల్లా గారిని ఎంతగానో అభిమానించడం మొదలుపెట్టారు మక్కా కురేషలు దౌర్జన్యాలు హద్దిమీరడంతో ముస్లింలు మహమ్మద్ సుష్లం గారి యొక్క ఆజ్ఞతో మదీనాకు వలసపోవడం ప్రారంభించారు అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమె మక్తుం రజల్లా గారు కూడా మదీనా వెళ్ళిపోయారు అక్కడ ముసహబ్ బిన్ ఉమర్ రజల్లా గారితో కలిసి దైవ సందేశ ప్రచార కార్యక్రమాలలో నిమగ్నులైపోయారు ఈ యొక్క సహాబాగారు ఆ తర్వాత మక్కాలోని బహుదైవారాధకులకు మదీనా ముస్లింలకు మధ్య యుద్ధ యుద్ధ పరంపర ప్రారంభమైంది ఆ యుద్ధాలలో యుద్ధం ప్రాముఖ్యం ఔన్నత్యాల గురించి ఖురాన్లో గొప్పగా వర్ణించబడింది దాంతోపాటు యుద్ధంలో పాల్గొనని వారిని తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుం రజల్లా గారు హృదయంలో యుద్ధం పట్ల ఆసక్తి ఉన్నా తాను కళ్ళు లేని కబోది కావడం వల్ల యుద్ధంలో పాల్గొనలేని నిస్సాహయుడ నిస్సహాయుడైపోయాడు ఓ రోజు ఆయన తనను తనలాంటి వికలాంగుల్ని గురించి ఏదైనా సూక్తి అవతరింపజేయమని అల్లాను ప్రార్థించారు అప్పుడు ఖురాన్లో నాలుగో అధ్యాయం తొంభై ఐదో వాక్యంలో ఇంకొక వాక్యం అవతరింపజేశారు విశ్వాసుల్లో ఏ కారణం లేకుండా ఇంట్లో ఉండిపోయేవారు దైవ మార్గంలో ధన ప్రాణాలు త్యజించి పోరాడేవారు ఇద్దరూ సమానులు కాలేరు ఇంట్లో ఉండిపోయే వారికన్నా ధన ప్రాణాలతో పోరాడే వారికి దేవుడు గొప్ప హోదా ఔన్నత్యాలు ప్రసాదిస్తాడు శ్రేయో సంబంధించిన దైవ వాగ్దానం అందరికీ వర్తిస్తుంది కానీ ప్రతిఫల రీత్యా ఇంట్లో ఉండిపోయే వారి కన్నా దైవ మార్గంలో పోరాడేవారికి దేవుడు ఎక్కువ ఔన్నత్యం ప్రసాదిస్తాడు అని ఖురాన్లో నాలుగో అధ్యాయంలో తొంభై ఐదో వాక్యం అవతరింపజ అవతరణ జరిగింది ఈ సూక్తులు అవతరించిన తర్వాత అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుంబ్రజిల్లా గారు మనసు కొంచెం కుదుటపడింది అయితే ప్రతిఫల రీత్యా ఇంట్లో ఉండిపోయే వారికన్నా దైవ మార్గంలో పోరాడే వారికి దేవుడు ఎక్కువ ఔన్నత్యం ప్రసాదిస్తాడు అనే సూక్తి బాగా అనే సూక్తి భాగం మాత్రం ఆయన్ని ఎలాగైనా యుద్ధంలో పాల్గొనాలన్న తపనను వేడనివ్వలేదు అందువల్ల ఆయన స్వయంగా యుద్ధంలో తన కర్తవ్యాన్ని నిర్వహించ నిర్వహించుకొని నన్ను రెండు పంక్తుల మధ్య నిలబెట్టి యుద్ధ పతాకం నా చేతికి వండి నేను దాన్ని గట్టిగా పట్టుకొని స్థిరంగా నిలబడతాను అని అన్నారు అంటే యుద్ధం యుద్ధాల యుద్ధం మధ్యలో నాకు జెండా ఇచ్చి పతాకం జెండా పట్టుకునే పతాకం యొక్క బాధ్యత నాకు ఇవ్వండి నేను కనీసం యుద్ధంలో అలా జెండా పట్టుకుని ఆయన నిలబడతాను అలాగైనా యుద్ధంలో పాల్గొన్నట్లు అవుతుంది అని ఆయన ఈ విధంగా రిక్వెస్ట్ చేశారు హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారి పాలనా కాలంలో ముస్లింలు ఇరానీయులకు వ్యతిరేకంగా ఖాదిసియా యుద్ధం చేసి విజయం సాధించారు ఆ యుద్ధంలో అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రజల్లా గారు యుద్ధ పతాకం తీసుకొని పాల్గొన్నారు అల్లాహు అక్బర్ ముస్లింలకు విజయం లభించిన యుద్ధంలో వేలాది మంది ముజాహిదులు అమరగతులయ్యారు వారిలో అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుం రజిల్లా గారు ప్రజల్లాగారు కూడా చేరిపోయారు అల్లాహు అక్బర్ ఇన్నా లిల్లాహివా ఇన్నా ఆయన యుద్ధ పతాకాన్ని పట్టుకొని రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యం తోటి యో యోధుల హృదయాల్ని ఎంతో కలిసివేసింది అల్లాహు అక్బర్ ఆనాడు ఆనాటి తక్కువ అటువంటిది వారికి అల్లా పట్ల అల్లా యొక్క వాక్కుల పట్ల అల్లా యొక్క వాక్యాల పట్ల కురాన్ వాక్యాల పట్ల అటువంటి తపన అల్లా పట్ల అటువంటి భయం భక్తి గౌరవ మర్యాద కలిగి ఉండేవారు ప్రవక్త గారి యొక్క ఆజ్ఞలను వారు శిరస్సా వహించడానికి ప్రయత్నించేవారు తప్పించుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నించేవారు కాదు ఇంకా ఎక్కువగా ఇంకేమైనా పద్ధతులు వస్తాయా ఇంకేమైనా వాక్యాలు వస్తాయా కురాన్ వాక్యాలు వాటిని పాటించడం కోసం ప్రయత్నించేవారు మరియు అల్లాని ఎక్కువగా ప్రార్థించేవారు ఆయన అందుడు అయి ఉండి కూడా అతడు ఆయన చేసినటువంటి సాహసాలు చాలా గొప్పవి వీటి గురించి ఇంకా అనేక హదీసుల్లోనూ మరియు ఇస్లామిక్ చారిత్ర గ్రంథాల్లో వాళ్ళు చెప్పబడ్డాయి ఏది ఏమైతేనేమి వాళ్ళ ఇబ్రాహీం అలసింగ్ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్సలం గారి పైన ఆయన కుటుంబ సభ్యుల పైన ఆయన ఉమ్మతుపైన ఆయన సహబాలపైన అందరిపైన కూడా వల్ల శాంతి సవికాలను కురిపించి మకామె ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దిన వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ అస్సలం గారికి ప్రసాదించని వల్ల ఆమెన్ అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మర్యాదస్లో మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా మా పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని అందించండి వల్ల అల్లా మాకు కురాన్ చదివే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మా పాపాలను క్షమించండి వల్ల నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా మేము ప్రతిరోజు ప్రతిరోజు ఐదు నమోదులు చేసే భాగ్యం మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్